పెద్దపల్లిలో ఘనంగా గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్. విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ విద్య భారతి లాంటిదన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జావా ఫండమెంటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పై 3 రోజుల వర్క్ షాప్. విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు వర్క్ షాప్ ఉపయోగపడుతుందన్న అకాడమిక్ డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ మణిగణేష్. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో అందులైన కళాకారులచే సంగీత విభావరి, అద్భుతమైన గానంతో అలరించిన కళాకారులను అభినందించిన గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లిలో మున్సిపల్ కార్మికుల సమావేశం. ఈ నెల 11న జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ పోస్టర్ ఆవిష్కరణ. పంజాబ్ రాష్ట్రంలోని బుందా సాహిబ్ గ్రామంలో చెలో పెద్దపల్లి మాదిక శక్తి భీమ్ జ్యోతి ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ. కాశీరాంకు భారతరత్న ఇవ్వాలని మాదిక శక్తి ఫౌండర్ బొంకూరి సురేందర్ సన్ని డిమాండ్. అప్పనపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ప్రత్యేక అధికారి మిషన్ భగీరథ డిఈ అనిల్ పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు. బొంపల్లి జడ్పీహెచ్ఎస్ మరియు ఎంపీపీఎస్ పాఠశాలల ఆవరణను ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో పొంచి ఉన్న ప్రమాదం. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని సంబంధిత అధికారులను కోరిన పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు. ముత్తారం, గౌరుడుపేట గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు.